ప్రాజెక్టు సంబంధించి స్పిల్వే స్పిల్ ఛానల్కి సంబంధించిన కొత్తగా పిలిచే కాంట్రాక్ట్లకు సంబంధించి ఆపేయాలని చెప్పేసి కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు పేపర్లో చూసాం ట్రాన్స్ట్రాయిడ్ కంపెనీ అధినేత శ్రీ రాయపాటి సాంబశివరావు గారు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఒక లెటర్ రాసినట్టుగా కేంద్ర జనవరుల శాఖకి సంబంధించి వారికి తెలియకుండా వారి కాంట్రాక్ట్ పరిధిలోని స్పిల్వే స్పిల్ ఛానల్ సంబంధించిన పనులు కొత్తగా కాంట్రాక్ట్ పిలిచే కార్యక్రమంలో వారితో సంప్రదించకుండా కార్యక్రమం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపేయాలని ఒక లెటర్ రాసినట్టుగా ఈరోజు పేపర్లు చూసాయి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది పోలవరానికి సంబంధించి? మీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు నర్సరాపేట పార్లమెంటు సభ్యుడు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అధినేత శ్రీ రాయపాటి సాంబశివరావు గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన విధానం చూస్తామంటే మళ్ళా నువ్వు మొన్న రెండు రోజుల క్రితం అసెంబ్లీలో కేంద్రం లెటర్ రాసింది దీనికి సంబంధించి నాయకులట దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పనులు ఆపేసే కార్యక్రమం చేయాలి టెండర్లు పిలిచే కార్యక్రమానికి సంబంధించి నిలుపుదల చేయాలని చెప్పేసి కేంద్రం రాసింది. అవసరమైతే ఈ క్షణంలో మా మూసేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తాను ఈ కాంట్రాక్ట్ నిర్మాణానికి సంబంధించి అని అసెంబ్లీలో మాట్లాడే విధానం. మళ్ళా ఒక రోజు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని వదిలేదని నువ్వు చెప్పే కార్యక్రమం చేయటం. అసలు రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏం జరుగుతుంది? మీ రహస్య ఒప్పందం ఏంటి? రాయపాటి సాంబశివరావు గారు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉండి కాంట్రాక్ట్కి సంబంధించిన మెయిన్ కాంట్రాక్టర్గా ఉంటూ ఆ సబ్ కాంట్రాక్టులు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన అనుమతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సబ్ కాంట్రాక్టులు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే ఎవరెవరికి ఇవ్వాలి మీరే నిర్ణయించే కార్యక్రమం చేయటం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేసే కార్యక్రమం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్లో వేసిందని చెప్పే కార్యక్రమం చేస్తామంటే రకరకాల అనుమానాలు మీ మీద రాష్ట్ర ప్రజలకు రేగొత్తున్నాయని ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. మీ రహస్య ఒప్పందాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం నివేదికలకు సంబంధించి, నిపుణుల సంఘం వచ్చేసి మనం పోయిన ఏప్రిల్లో పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిపుణులు ఇచ్చి కమిటీ ఇచ్చిన నివేదికలకు సంబంధించి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్కి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి గతంలో 2014 ఎన్నికల ముందు ఎంతవరకు కంప్లీట్ అయింది పోలవరం ప్రాజెక్టు సంబంధించి కాలువలు కావచ్చు కాంక్రీట్ పని సంబంధించి కావచ్చు 2014 ముందు ఎంత కంప్లీట్ అయింది 14 తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఎంత కంప్లీట్ అయింది. ఎందుకంటే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించి 2016లోనే మాకు ల్యాండ్ అప్పచెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అధినేత మీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు కేంద్రానికి సమర్పించిన లేఖలో ఇవన్నీ చూస్తామంటే మీరు రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఒకరోజుకే కేంద్రానికి అప్పచెబుతాడు నీ బాబుగారి సొమ్మ పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రజల అవసరాలు పెద్ద ఎత్తున తీర్చేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదో మీ హెరిటేజ్ ప్రాజెక్ట్ లాగా అవసరం అయితే మూసేసి వెనక్కి ఇచ్చేసే కార్యక్రమం చేస్తానంటాం, మళ్ళీ ఒకరోజేమో కేంద్ర ప్రభుత్వం చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నువ్వు చేస్తానని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామంటే రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్తా ఉన్నాం. ఎగ్జిక్యూషన్ చేసే కార్యక్రమానికి సంబంధించి ఏం జరుగుతూ ఉంది తెలుసుకునే కార్యక్రమం శాసనసభ్యులు ముఖ్య నాయకులు శాసనమండలి సభ్యులంతా వెళ్ళి వస్తుయాత్ర 7వ తారీఖు ఉదయం 9 గంటలకు బయలుదేరి వెళ్తారు, ప్రెస్ వారిని కూడా తీసుకెళ్తారు, దానిలో లోతుపాటు గమనించేసి కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెబుతున్నటువంటి అబద్ధాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆపిందని ఒకరోజు ఆగదని ఒకరోజు లేదా కాపర్ డ్యామేజ్ నిర్మిస్తామని చెప్పేసి నీళ్ళు వదులుతామని చెప్పేసి కాపర్ డ్యామ్కి సంబంధించి 47 అడుగులు లేపితే చాలని చెప్పేసి ఒక టెక్నికల్గా ఫీజిబిలిటీ చెప్పేటటువంటి కార్యక్రమం రకరకాల డౌట్స్ క్రియేట్ చేస్తే వాళ్ళంతా వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు. అసలు కాపర్ డ్యామ్ ఏంటి? కాపర్ డ్యామ్కి సంబంధించి ఒక మెయిన్ ప్రాజెక్టు నిర్మించే ముందు దాని అడ్డుగా ఫోర్స్గా ఉన్నటువంటి వాటర్ నిలుపుదల కోసం పెట్టేటువంటి కాపర్ డ్యామ్ దాని ద్వారా నీళ్ళు వదులుతామని ఒకరోజు చెప్తాం. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తా ఉన్నాం? కాంక్రీట్ పనులకు సంబంధించి క్వాలిటీగా చేయాల్సిన పని. నాగార్జునసాగర్ డ్యామ్స్ కట్టే కార్యక్రమం చేశారంటే ఈరోజు కూడా మన ప్రాంతానికి సుమారు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమంలో
పటిష్టంగా నిర్మించినటువంటి కార్యక్రమం. అట్లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మించేటువంటి కార్యక్రమంలో ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా చేయాల్సిన అవసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి రకరకాల డిజైన్లు చెప్పేటటువంటి కార్యక్రమం, ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి మీరే చెప్తూ ఉన్నారు 70,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, దీనికి సంబంధించి కొత్తగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఇప్పుడున్న ల్యాండ్ కాకుండా. ఆ 70,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా చేస్తా ఉన్నావు ఈరోజుకి చెప్పట్లా. అది చెప్పకుండా ఈరోజు ప్రాజెక్టు సంబంధించి నిర్మించేటువంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వద్దని ఒక మాట చెప్తావు, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారని ఒకరోజు చెప్తావు, వాళ్ళు లెటర్ రాశారని చెప్పేసి అవసరం అయితే రిటర్న్ ఇచ్చేస్తాను కార్యక్రమం చేస్తాను. ముఖ్యమంత్రి జవాబుదారితనంగా రాష్ట్ర ప్రజలకు ఉండాల్సినటువంటి వ్యక్తి చెప్పేటటువంటి మాట కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఏం జరుగుతుంది దీనికి సంబంధించి అనేక మంది నేను చూశాం, ఈరోజు మెయిన్ ప్రాజెక్ట్ కింద సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చే కార్యక్రమంలో మీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులకు అవకాశం లేనటువంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులకు సంబంధించి నియోజకవర్గాల్లో సమస్యలు సృష్టించినటువంటి వ్యక్తుల్ని సబ్ కాంట్రాక్టర్లుగా, రాజకీయ నిరాశ్రయుల్ని ఆర్థిక అవసరాలు చేకూర్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైన ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక మంది కర్ణం బలరాం లాంటి వ్యక్తులు ఈరోజు పోలవరం కాంట్రాక్టులో పనిచేస్తూ ఉన్నారు. అది ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో? మెయిన్ కాంట్రాక్ట్ సంబంధించి పనిచేయలేడని చెబుతున్నావు, అతనికి దాని దగ్గర అవసరాలు తీర్చగలిగేటువంటి ప్రాజెక్టు సంబంధించి ఎక్విప్మెంట్ లేదని చెబుతున్నావు, మళ్ళీ ఈరోజు సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా ఒక రూపాయి ప్రాజెక్టు సంబంధించి పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. ఆ వ్యక్తులు తీసుకెళ్లి కీలకమైన ప్రాజెక్టు సంబంధించి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేటువంటి మీ శాసనసభ్యులుగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని, మీ గ్రామాల్లో కీలకంగా ఉండే నాయకుల్ని రాజకీయ అవసరాలు, ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం కానీ నిపుణుల కమిటీ కానీ గమనించేసి కార్యక్రమం చేస్తే ఈ ప్రాజెక్టును ఆపుదల చేసే కార్యక్రమంలో మీ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్ట్ ఆపేసాను ఒకరోజు, ఆగదని ఒకరోజు, 2018లో నీరు తెస్తామని ఒకరోజు, జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడని ఒకరోజు, జగన్మోహన్ రెడ్డి ఆపిన ఆగదని చెప్పేసి ఒకరోజు, ఎన్ని చెప్తే ఊరుకునే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాం. మీరు రాయపేట సాంబశివరావు ట్రాన్స్ట్రైక్ కంపెనీ అధినేతగా ఉంటూ రాసిన లెటర్కి ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, పోలవరానికి సంబంధించిన అన్ని నిజాలు తెలియజేసే కార్యక్రమం చేయాలి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. పోలవరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్కి సంబంధించి కానీ, నిపుణుల కమిటీకి సంబంధించిన లెటర్కి సంబంధించి కూడా మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేసి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ దోపిడీని మాత్రం ఇట్టి పరిస్థితి ఊరుకొని తెలియజేస్తా ఉన్నాం.